వారాహిదేవి అమ్మవారి శక్తి స్వరూపాల్లో ఒకటి ఈమెను సప్తమాతృకల్లో ఒకరిగా దశమహావద్యల్లో ఒకరిగా కొలుస్తారు వారాహీదేవిని శైవులు వైష్ణవులు శాక్తేయులు పూజిస్తారు ఈమెను వామాచారం పాటించే భక్తులు రాత్రి వేళల్లో తాంత్రిక పద్ధతుల్లో పూజిస్తూ ఉంటారు దేవి మహాత్యంలో శుంభ నిశుంభవధ కథ ప్రకారం దేవుళ్ల శరీరాల నుండి వారి స్త్రీ రూప శక్తులు ఉద్భవిస్తాయి నుండి శివాణి విష్ణువు నుండి వైష్ణవి బ్రహ్మ నుండి బ్రహ్మాని ఇలా వరాహస్వామి నుండి వారాహి ఉద్భవిస్తుంది వారాహి వరాహ రూపంలో చేతిలో చక్రం ఖడ్గం ధరించి ఉంటుంది లలితాదేవికి సైన్యాధిపతిగా దేవిని వర్ణిస్తారు ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి శత్రుభయం ఉండదు కుండల్ని శక్తి జాగృతమవుతుంది శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్తమాతృకలు వీరే బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి ప్రతి మనిషిలోనూ వారాహి శక్తి నాభి ప్రాంతంలో ఉండి మణిపూర స్వాధిష్టాన మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది